క్రీస్తునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, సంఘమ క్రైస్తవ భక్త విశ్వాస జనానికి 2022 సంవత్సరం, మరి అప్పుడే జనవరి 20వ తేదీ అయిపోతూ ఉంది. నూతన సంవత్సరం ఇది పాత సంవత్సరంగా మారడానికి అప్పుడే ప్రారంభమైంది. 2022 సంవత్సరం నూతన సంవత్సరం అని సంబరపడినటువంటి మనందరం ఒక ప్రక్క ఒక నూతన సంవత్సరంలోనికి వెళ్ళినామని క్యాలెండర్లు మార్చుకున్నాం. వీలైన వారు ఆర్థికంగా మెరుగ్గా ఉన్నవారు వస్త్రాలు మార్చుకున్నారు, వాహనాలు మార్చుకున్నారు, ఇంకా కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్ళి వినోద యాత్రలు చేశారు. మరికొంతమంది అయితే కొత్త భవనాలు నిర్మించుకున్నారు. అనగా కొత్తది అంటే అందరికీ ఇష్టమైంది, పాతది రోత, కొత్తది వింత. ఈ కొత్త అనేటటువంటి నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేసినటువంటి త్రియేక దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేను మరీ మరీ చెప్పనవసరం లేదు. దక్షిణేండియా సంఘంలో మహాపెద్ద డయాసిస్ అయినటువంటి మెదక్ అధ్యక్ష మండలానికి 7వ పీఠాధిపతిగా దేవుడు నన్ను అధిష్ఠించి అభిషేకించి కాన్స్క్రేట్ చేసి మరి 7వ బిషప్గా ఆ మహాదేవాలయంలో ప్రతిష్ఠించిన విషయం అందరికీ తెలుసు. దక్షిణేండియా సంఘంలో మెదక్ అధ్యక్ష మండలంలో మొట్టమొదటిగా ఇద్దరు మిషనరీలు బిషపులుగా ఉండినారు. మొదటి బిషప్ రైట్ రేవా విట్కర్ గారు మొదటి బిషప్గా అధ్యక్ష మండలాన్ని అధిష్ఠించి వారి పరిపాలన చేశారు. ఆ తర్వాత రైట్ రేవా ఈ ప్రీస్ట్లీ గారు మిషనరీ, వారు కూడా మెదక్ అధ్యక్ష మండలానికి 2వ పీఠాధిపతిగా బిషప్గా ఉన్నారు. మరి 3వ పీఠాధిపతిగా రైట్ రేవా హెచ్డిఎల్ అబ్రహాం గారు మరి మెదక్ అధ్యక్ష మండలానికి పీఠాధిపతిగా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి 4వ బిషప్గా మరి రైట్ రేవా బీజీ ప్రసాదరావు బిషప్ గారు మెదక్ అధ్యక్ష మండలానికి బిషప్గా ఉన్నారు. మరి 5వ బిషప్గా డాక్టర్ రైట్ రేవా విక్టర్ ప్రేమ్ సార్ తండ్రి గారు బిషప్గా వారు ఉండినారు. ఆపిదప్ప ద డాక్టర్ రైట్ రేవా బీపీ సుగంధర్ తండ్రి గారు మెదక్ అధ్యక్ష మండలానికి 6వ బిషప్గా ఉండినారు. ఆపిదప్ప అతి సామాన్యునైన నన్ను దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకొని ఒక ఎవాంజలిస్ట్ నుండి మరి మెదక్ అధ్యక్ష మండల పీఠాధిపతిగా తాను 7వ పీఠాధిపతిగా నన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేవుని యొక్క ప్రణాళిక. 7వ పీఠాధిపతిగా నేను మెదక్ అధ్యక్ష మండలంలో పరిపాలన జరిపించాను. రివైవ్ ద గాస్పుల్, రిబిల్డ్ ద చర్చెస్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనేటటువంటి ఆ యొక్క నినాదముతో మరి 20 సూత్రములు ఏర్పాటు చేసుకొని పరిపాలన కొనసాగించడం జరిగింది. ప్రభు చిత్తం మరి ఆ రీతిగా అన్ని సంఘాలను దర్శించి సుమారుగా 70 చర్చిలను ప్రతిష్ట చేసి మారుమూల గ్రామాలలో ప్రతి ఈ విశ్వాస సంఘానికి ఒక ఆలయం చిన్నదైనా పెద్దదైనా ఉండాలనేటువంటి దృక్పథముతో
డెబ్బది చర్చిలు కట్టడం జరిగింది. ఆ దినాల్లో ఉన్నటువంటి మరి కార్యనిర్వాహక వర్గం వారు, ట్రెజరర్ గారు నాకెంతగానో సపోర్ట్ ఇచ్చి నిజమే ప్రతి గ్రామంలో దక్షిణ ఇండియా సంఘానికి సంబంధించినటువంటి దేవాలయాలు ఉండడం మంచిదని నన్ను ప్రోత్సహించినందుకు మరొకసారి వారిని జ్ఞాపకం చేస్తూ అభినందిస్తూ ఉన్నాను. ఆ రీతిగా 7వ పీఠాధిపతిగా ఉన్న తరుణంలో మరి ఎందుకో ఏమో నాకు తెలియదు, ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు, బలవంతంగా మరి ఆ యొక్క పీఠం నుంచి తొలగించాలని కొంతమంది వ్యక్తులు ఆలోచన చేసి నన్ను తొలగించారు. అయినా దేవుడు నా చెయ్యి పట్టుకొని నన్ను లేవనెత్తాడు. ఇప్పటి వరకు కూడా ఆ యేసయ్య నా దేవుడు, నా రక్షకుడు, పరలోక రాజ్యంలో నుంచి తిరిగి రానై ఉన్నటువంటి గొప్ప మహోన్నతుడని ఆయనకు స్తుతి చెల్లిస్తూ ఒక నిర్ణయం నిర్ధారణ చేసుకున్న నా జీవిత పర్యంతం ఆయన సన్నిధిలో గడపాలని, నా జీవిత పర్యంతం ఆయన మందిర ఆవరణంలో నివసించాలని, నాలో ప్రాణమున్నంత వరకు ఆయనకు సేవ చేయాలని ఆ సేవలో పాల్గొంటూ ఉన్నాను. ఇప్పుడు నేను దేవుని వాక్యం అందిస్తున్నటువంటి ఈ స్థలం దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చిన స్థలం, హౌస్ ఆఫ్ జీసస్ ప్రేయర్. ఈ స్థలంలో మరి క్రైస్తవేతరులైనటువంటి బిడ్డలకు, తల్లిదండ్రులు లేని బిడ్డలకు, విధవరాన్లకు, అనాథలకు, భర్త లేకుండా భార్య లేకుండా విడవబడినటువంటి చిన్న బిడ్డలకు, పెద్దవారికి మరి సువార్త ప్రకటిస్తూ యేసు క్రీస్తు సువార్తలో ముందుకు కొనసాగుతూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి మెదక్ అధ్యక్ష మండలంలో సేవ చేయుటకు మరి సుమారుగా 20వ సంవత్సరంలో ఒక ఇవాంజలిస్ట్గా ఆ డైసెస్లోని తీసుకొనబడి మరి రామాయపట్నం బ్యాప్టిస్ట్ కాలేజీలో 2 సంవత్సరాలు సిటిహెచ్ అనే సర్టిఫికేట్ థియాలజీ కోర్స్ చేసి ఆపిదప్ప పరీక్షలు రాసి రాజమండ్రిలో మరి బీటిహెచ్ 3 సంవత్సరాలు చేయడం జరిగింది. కొన్ని పరిస్థితులను బట్టి మధ్య కొద్దిగా బ్రేక్ అయినప్పటికీ దేవుని సేవలో ఒక నిరాశ, నిస్పృహం వచ్చి ఈ సేవ ఎందుకు చేయాలి, ఈ సేవలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, మరి అవమానాలు, ఈ సేవలో ఉన్నటువంటి తొందరలను అన్నీ చూసి కొద్దిగా వెనుకంజ వేశాను. ఎందుకంటే మా తండ్రి గారు తలారి శామ్యుయల్ పంతులు గారుగా వారు రిటైర్ అయినంత పర్యంతము మరి మెదక్ అధ్యక్ష మండలిలో సేవ సల్పినటువంటి వారు. మా తల్లి ఎస్తేరమ్మ, మా తండ్రి మరి తలారి శామ్యుయల్ పంతులు గారు, వారు పడ్డటువంటి కష్టాలలో మేము చిన్నగున్నప్పటి నుంచి చూశాం కాబట్టి అలాంటి కష్టమైనటువంటి సువార్త పరిచర్యలో నేను ఎందుకు ముందుకు వెళ్ళాలి అని నేను మా తండ్రితో చాలాసార్లు ఎదురు మాట్లాడడం జరిగింది. నీకు 7 కుమారులు, ఒక కుమార్తె, మరి ఆ సమయంలో మరి నన్నొక్కడే సేవ చేయాలని ఎందుకు నీవు నాయన నన్ను ప్రోత్సహిస్తున్నావన్నాను. లేదు బిడ్డ, ఆ సేవ చేయాలి, అందులోనే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నాడు. నేను చాలాసార్లు వెనుకంజ వేశాను, తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి తప్పించుకున్నాను. మరి దేవుడు అద్భుత రీతిగా నా చెయ్యి పట్టుకొని తిరిగి తన సేవలోనికి నడిపించినాడు. ప్రభుత్వోద్యోగం చేయాలని కూడా ఒక 3 సంవత్సరాలు ప్రభుత్వోద్యోగం, మరి జోగుపేట ప్రాంతంలో మరి కోఆపరేటివ్ పేడ్ సెక్రటరీగా ఆ బ్యాంక్ లోన్స్ వసూలు చేయడం ఆ యొక్క పని కూడా చేశాను. అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మరి నా వ్యక్తిగత సజీవ సాక్ష్యంగా ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా నన్ను టర్న్ చేశాడో నేను తెలియపరుస్తాను. ఈ కొన్ని విషయాలు మాత్రం ఈ సందర్భంలో చెప్పాలనుకున్నాను. ఇప్పుడు 71వ సంవత్సరంలో నేనున్నాను. నా జీవితంలో అనేక శ్రమలు,
వ్యక్తిగతంగాను మరి సమాజంలో రీతిగాను సంఘాల్లో ఓర్వలేని మనుషుల ప్రభావంతో చాలా సమస్యలు నేను ఎదుర్కొన్నాను. అన్ని రీతిలా కష్టపెట్టారు, చంపడం మాత్రం చంపలేదు, నా యేసయ్య నన్ను విడవలేదు. ఇలాంటి సమయంలో మా యొక్క నా యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి అమ్మగారి పేరు స్తుతి గీతం. తాను కూడా ఆ సేవలో ఎంత ఆసక్తి, తాను కూడా ఆ రివైవ్ చేయాలి, సంఘాల్లో బాగా అభివృద్ధికి తీసుకొని రావాలి, ప్రతి స్థలంలో పాటలు నేర్పించి దేవుని వాక్యం అందించి మరి రిట్రీట్లు జరిపి ఈ యొక్క మెదక్ అధ్యక్ష మండలంలో సేవ చేయడం మీరందరూ గమనించినటువంటి విషయం. ఇందులో సెల్ఫ్ పోస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా ప్రభు కొరకు నేను ఏం చేయాలన్నటువంటి మంచి దృక్పథంతో ఆ సేవ కొనసాగిస్తూ వస్తున్నాం. మరి 71 సంవత్సరంలో ఒక మహాభయంకరమైనటువంటి సంఘటన మా జీవితంలో జరిగింది. జరిగిన సంఘటన ఇంట్లో భయంకరమైనటువంటిది. ఎప్పుడు కూడా ఎవరు కూడా అలాంటి బాధకరమైనటువంటి వేదన కలగకూడదని సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాకు చాలా ప్రశ్నలు నా హృదయంలో మిగిలిపోయినాయి. దానికి అడ్డిటికి దేవుడు సమాధానం ఇస్తాడని నేను తలస్తూ ఉన్నాను. ఏమిటా అనేటటువంటి విషయంలో మీరు ఉండవచ్చు. మరి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియపరుస్తాను నేను. మరి ఏమనగా, మరి 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో చివరి రోజుల్లో ఈ క్రిస్మస్ పండుగ యొక్క హడావుడిలో అందరూ సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో మరి సంగారెడ్డిలో ఉన్నటువంటి మా వదినమ్మ, మా కృష్ణన్న భార్య గ్రేసమ్మ ప్రభునందు నిద్రించింది. మరి ఆ యొక్క విషయంలో మరి మా అల్లుడు చార్ల్స్ డానియల్, మా బిడ్డ, మా కుక్కతే బిడ్డ హెప్సిబా స్రవంతి, తాను సంగారెడ్డికి వెళ్ళి ఆ యొక్క ఫెనరల్కు పాల్గొనాలని ఆ రాజంత్ర చేస్తున్నటువంటి రాత్రిలో చేసే భజనలో పాల్గొన్నారు. పాల్గొని 20వ తేదీ ఉదయం తిరిగి ఆ యొక్క క్రిస్మస్ యూత్ క్రిస్మస్ జరపాలి ఆ వనస్థలపురం లూథరన్ చర్చిలోని వారు 8:30 బయలుదేరి అవుటర్ రింగ్ రోడ్ పైన వస్తూ ఉంటే మరి 8:30-9:30 ప్రాంతంలో ఒక పెద్ద ఇసుక లారీ టర్న్ చేసుకునే సమయంలో ఈ కారును ఢీకొట్టడం జరిగింది. మరి విచారం, ఆ సమయంలో భయంకరమైనటువంటి యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో భయంకరమైన గాయాలు అయినాయి. మా బిడ్డ మరి హాస్పిటల్ అపోలో హాస్పిటల్లో 3 రోజులు అన్కాన్షియస్ పరిస్థితుల్లో కోమాలో వెళ్ళింది. ఆ బిడ్డ యొక్క పరిస్థితి మహాభయంకరంగా ఉండింది. మరి ప్రియులారా, కొత్త సంవత్సరం ఏ రీతిగా ఆనందంగా ఉండాలి, ఏ రీతిగా దేవుని స్తుతించాలి, ఇన్ని బాధలు, ఇంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్, చూడడానికే ఆశ్చర్యం కొలిపేటటువంటి పరిస్థితి, దేవుడు చేసినాడనాలా, సైతానే తోసివేసిందనాలా, లేకపోతే మానవుని యొక్క తప్పిదం వల్ల జరిగిందనాలా, నా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. పరిశోధిస్తాడు దేవుడు అంటే నేను యోబును కాదు కదా, యోబు మహాభక్తుడు కదా, మానవులమై మామూలు జీవితం జీవిస్తున్నటువంటి మాకు ఈ పరిశోధనలు ఏమిటని బాధతున్న సమయంలో 20వ తేదీన మహాభయంకరమైనటువంటి సంఘటన జరిగింది. అటువంటి సమయంలో కూడా సువార్త చేయాలి. బిడ్డ హాస్పిటల్లో కోమాలో ఉంది, అపోలో హాస్పిటల్లో జూబ్లీ హిల్స్లో. 25వ తేదీన నాకున్న హౌస్ ఆఫ్ జీసస్ ప్రేయర్ సంఘంలో ప్రేయర్ జరిపించాలి. 25వ తేదీ క్రిస్మస్ క్రీస్తు జయంతి జరపాలి. మరి జరపాలా జరపకూడదా? దేవుని ఆత్మచేత బలపరచబడి 25వ తేదీ వచ్చి ఇక్కడ ఉన్న ఈ చిన్న సంఘానికి, బీద సంఘానికి, పేద సంఘానికి యేసు క్రీస్తు రక్షకుడు, యేసు క్రీస్తే దేవుడు, ఆయన నరావతారి అయి ఈ లోకానికి వచ్చినాడు అనేటువంటి వృత్తాంతాన్ని ప్రకటించడం జరిగింది. దేవుడిచ్చిన ఆత్మకాయ నేను స్తుతులు చెల్లించాను. హృదయంలో మహావేదన ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది.
కన్నీరు కారుతూ ఉన్నాయి. కానీ యేసు నా రక్షకుడు అని చెప్పాలి. అవును, యేసే నన్ను రక్షించినాడు. యేసే రక్షకుడు. శ్రమలు కలిగినా, బాధ కలిగినా, హింస కలిగినా, రోగమైనా, మరణమైనా యేసు కొరకు జీవిస్తానని వాగ్దానం చేశాను, అందుకే నిలబడినాను. అదే రీతిగా 31st వాచ్ నైట్ సర్వీస్, అదే రీతిగా 1st న్యూ ఇయర్ సర్వీస్, అదే సమస్యలతో మరి 1st సండే మరి యొక్క హౌస్ ఆఫ్ జీసస్ ప్రేయర్లో జరిపినాను. ఈ విషయాలన్నీ వింటున్నటువంటి బిడ్డలు తెలుసుకొని శ్రమలో బాధలో కూడా ఆయనను స్తుతించడానికి ఈ దీన సేవకు నిలబడినట్లు మీరు కూడా యేసయ్య కొరకు నిలబడాలని నేను చాటి చెప్తున్నాను. మరి ఈ సమయంలో నూతన సంవత్సరం యొక్క ఆ సంతోషం మా జీవితంలో ఏమాత్రం లేదు. ఎందుకంటే నూతన సంవత్సరం రాకముందే డిసెంబర్లో జరిగిన మహాభయంకరమైనటువంటి ఆ ప్రమాదాన్ని బట్టి ఎంతో దుఃఖం ఉంది. కానీ యేసయ్యను బట్టి అందరం ఆ స్థలానికి చేరాలి, ప్రభు రాకడ సిద్ధంగా ఉంది, దాని కొరకు సిద్ధపడాలని ఈరోజు నా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియబిడ్డలారా, అమలారా, అన్నీ మార్చుకున్నాం, మన హృదయాన్ని మార్చుకున్నామా లేదా, మన మనసును మార్చుకున్నామా లేదా, ఈ విషయాన్ని ధ్యానం చేయడానికి కొంత దేవుని వాక్యంలో కొన్ని భాగాలను నేను ఏర్పాటు చేసుకున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను చదువుతున్నాను. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదము, దేవుడతనికి తోడయుంటేనే కానీ నీవు చేయుచున్న సూచ్యక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. ఈ వాక్యంలో మనకు అర్థమైపోతుంది, ఈ నికోదేము పరిసయ్యుడు, అంతేకాకుండా యూదుడు, యూదులు యేసుక్రీస్తు నమ్మరు, కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి బోధకుడా అని అంటూ, బోధకుడు ఎక్కడి నుంచి వచ్చాడంటుండంటే దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదాం అంటున్నాడు. మేమంటే ఇంకా యూదుల్లో కొంతమంది యేసు ప్రభుని గురించి ఎరుగుదురని, మరి దేవుడికి తోడై ఉంటే కానీ ఈ సూచ్యక్రియలు ఎవరు చేయలేరు. అందుకు యేసు అతనితో ఒక మాట అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేముకు ఒక సంశయం ఏర్పడింది. కొత్త జన్మం అనగానే మరి తిరిగి తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలాగ జన్మిస్తాడు అనేది. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మించబడును, రెండవమారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మ ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నీకు ఆశ్చర్యం అనిపిస్తుందేమో, కానీ ఒక ఉదాహరణ చూడు, కొత్తగా జన్మించడం గురించి ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు? గాలి ఉంది, కనబడదు, తనకిష్టమైనటువంటి చోటును అది విసురుతుంది. ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి పోనో మీకు తెలియదు. ఆత్మమూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉంటున్నాను నేను. ఆయనకు ఆశ్చర్యం వేసింది. అనగా ఆత్మమూలంగా ఒక నూతన జన్మ రావాలా? నూతన సంవత్సరం వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇయర్ వచ్చింది, వచ్చే సంవత్సరం వస్తుంది. దీనివల్ల మనకు ఏమి ప్రయోజనం? ఈ నూతన జన్మం ప్రతి వ్యక్తి జీవితంలో జరగాలి. అదేంటంటే ఆత్మమూలంగా జరగాలి. మరి ఈ యొక్క యూదుని గురించి కొన్ని విషయాలు మనం గమనిస్తే, ఆయనతో యేసుప్రభువు అన్నమాట, జీసస్ రిప్లైడ్, ఐ అస్యూర్ యూ అన్లెస్ సమ్ వన్ ఈజ్ బర్న్ అగైన్ యూ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే
ఆత్మయందు తిరిగి జన్మించాల. ఎవరు అయినా నుక్కోదేమో ఒక యూదుడు, ఒక పరిసయుడే. అంతేకాకుండా ఈ నుక్కోదేము యూదులకు ఒక అధికారి, అంటే ఒక పెద్ద. ఎలాగంటే యూదామత ముఖ్య సభ అయినటువంటి సన్హెడ్రిన్ సభ. ఈ సన్హెడ్రిన్ సభ అంటే పార్లమెంట్ లాగా 70 మంది గల సభ. ఆ సభలో ఈయన ఒక సభ్యుడు, బాగా చదువుకున్నటువంటి యూదుడు. కానీ ఈయన చేసినటువంటి విషయం అంటే ఆయన ఆంతర్యంలో ఏదో రగులుతూ ఉంది. యూదుడు కానీ యేసయ్యను గురించి తెలుసుకున్న ఆశ. రాత్రివేళ ఎవ్వరు చూడనప్పుడు యేసుక్రీస్తు వద్దకు వచ్చాడు. అంటే యేసుక్రీస్తు మంచి బోధకుడు, రబ్బని, దేవుని వద్ద నుండి వచ్చినాడని, ఆయన యొద్ద నేర్చుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయని నేర్చుకోవాలని వచ్చాడు. అంటే ఈయన ఒక మంచి కొరకు వెతుకుతున్నాడు. మరి శాస్త్రులు, మరి పరిసయ్యులను యేసయ్య అన్నాడు, వేషధారులారా అన్నాడు. మీరు మత్తయిసువార్త 3:7 మీరు చూడగలరు. వేషధారులారా, మరి సహోదరులారా, నీవు యేసు యుద్ధకు రా. యేసే మన యుద్ధకు వచ్చాడు. యేసు ప్రభు మన దగ్గరకు వచ్చాడు. మనం యేసు దగ్గరకు రావాలి. యేసు దగ్గరకు రావాలంటే ఈ రాత్రులల్లా ఎవరి దగ్గర చూడనట్లు, ఎవరికి తెలియనట్లు యేసు దగ్గరకు వస్తావా? లేదు, యేసు నా రక్షకుడు, నా దేవుడు అని నలుగురికి తెలిసేలాగా నీవు సాక్ష్యం ఇవ్వడానికి విశ్వాసిగా సిద్ధంగా ఉన్నావా? నికోదేము వలె సగం అటు సగం ఇటు ఉన్నావా? ఈ నూతన సంవత్సరం తెలుసుకోవాలి. మరి యూదులైతే యేసులో ఏమైనా దోషం కనిపెట్టాలని చూసినారు. ఈ మరి నికోదేము యేసులో దోషం కనిపెట్టేటటువంటి వాడు కాదు. నికోదేము అలాంటి వాడు కాదు. కానీ యూదామత ఆ సన్హెద్రిన్ సభలో, మహాసభలో యేసుపక్షం వహించినటువంటి ఇతడు అక్కడ సన్హెడ్రిన్ సభలో సభ్యుడు. ఈ మరి యేసును ఇష్టపడుతుండడం ఒకవేళ సమాజానికి ఆ దినాల్లో భయపడినాడేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే సన్హెడ్రిన్ సభ యేసు ప్రభువును ఇష్టపడినటువంటి సభ. కానీ వారి మధ్యలో ఆయన పక్షం వహిస్తున్నాడని తెలిస్తే కష్టంగా ఉంటుంది. యోహాను సువార్త 7:50-52 కానీ కొన్ని విషయాలు మనం గమనిస్తుంటే, యేసు ప్రభువును చనిపోయిన తర్వాత ఆయనను పాతిపెట్టడానికి సహాయం చేసినటువంటి వాడని యోహాను సువార్త 19:39 శిష్యులు భయపడి వెళ్ళిపోయారు. నికోదేము శిష్యుడు కాదు. యేసు ప్రభుని అందున్నటువంటి ఆ యొక్క భక్తి విశ్వాసాలను ఆయన ఆంతర్యంలో ఉన్నది. ఆయన దేహము కావాలని వెళ్ళి మరి నికోదేము ధైర్యంగా తెచ్చుకున్నట్లు ఆ భక్తుడు యోహాను గారు 19:39 రాస్తూ ఉన్నాడు. ఒక యూదుడు యూదుల ధర్మశాస్త్రమును మరి విధులను జాగ్రత్తగా పాటించినటువంటి వాడు. కానీ నికోదేము తెలుసుకున్నవాడు ఏమంటే, యేసుక్రీస్తు ప్రభు వలన రక్షణ పొందగలడని ఒక పరిసయ్యుడుగా విశ్వసించాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని డీప్గా ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రం అంతా తెలిసినా, ధర్మశాస్త్రం అంతా బాగా వచ్చినా, ధర్మశాస్త్రం వల్ల రక్షణ లేదని తెలుసుకున్నటువంటి ఒక గొప్ప యూదుడు యేసుక్రీస్తు ప్రభువులే రక్షకుడు అని, ఆ యేసుక్రీస్తు ప్రభుడే రక్షణ లభిస్తుందని, క్రియల వలన కానీ మనుషుల యొక్క పనులను బట్టి కానీ రక్షణ దొరకదని, ధర్మశాస్త్రము రక్షణ ఇవ్వదని, మరి యేసుక్రీస్తును ఆత్మీయంగా ఆంతర్యములో సంపూర్ణంగా నమ్మి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ విశ్వాసముతో ఆయనను ప్రేమిస్తే తప్పకుండా కొత్త జన్మ మానవుల్లో వస్తుంది. కొత్త జన్మ వస్తుంది.
వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం వలన తనెప్పుడు రక్షింపబడలేదని చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, మానవుడు అంటే మనుషులమైన మనం స్వభావరీత్యా ఎంతో పాపులం. మనం పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన కుమార్ని పంపి మరి పరలోక రాజ్యానికి సంపూర్ణంగా తీసుకొని వెళ్ళాలని ఆయన ఇష్టపడ్డాడు. మరి మానవుడు స్వభావరీత ఎంత ఆ పాపి అంటే దేవుడు తన్నెప్పుడు పరలోక రాజ్యానికి అతడు సంపూర్ణంగా తీసుకొని వెళ్ళడానికి కొత్త హృదయం కావాలంటున్నాడు. మానవుడు స్వశక్తి వలన ఆ పరలోకంలో ప్రవేశింపలేడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మరి కొత్త ఆ జీవితంలోనికి ప్రవేశించగలడు. ఒకడు పరలోకానికి ప్రవేశించాలంటే ఆత్మీయరీతిగా బలపడాలి. అపొస్తలుడైన పౌలు గలతి సంఘానికి రాస్తూ 2:15-16 రాస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఎఫ్ఎస్సి పత్రిక 2:8-9 ఎవడు తన స్వభక్తి చేత స్వశక్తి చేత మరి కొత్త జీవితానికి రాడు, యేసు క్రీస్తునందు హృదయంలో విశ్వసించటం ద్వారానే విశ్వాసము ద్వారా దేవుని కృపచేత రక్షించబడతారు. ప్రియబిడ్డలారా, మరి వాక్యం వింటున్నటువంటి నీవు నేను రక్షింపబడ్డామా? రక్షింపబడిన వారంగా ఉన్నామా? అవును, ఆయనందు విశ్వాసం ఉంచిన మనందరము రక్షింపబడినటువంటి వారమే. ఒకప్పుడు పాపులమే, ఇప్పుడు ఆయన రక్షణలో ఉన్నాం మనం. ఆయన మనలో జీవిస్తూ ఉన్నాడు, ఆయన మనలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. రీజనరేషన్, కొత్త హృదయం మన జీవితంలో కావాలి. నికోదేముకి ఎలా ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యం చూడలేడు. దేవుని రాజ్యం అందరి కొరకు ఆయన ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు పూర్ణ విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు యోహాను సువార్త 3:16. మరి మన జీవితంలో కొత్త ఆ హృదయం ఉన్నదా లేదా అని పరీక్షించుకునే సమయం. మరి రిపెంటెన్స్, స్పిరిచువల్ బర్త్ కావాలా? మరి ద ఓల్డ్ బీయింగ్ ఫ్లెష్, శరీర సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, శరీర సంబంధమైనటువంటి ప్రతిదినం మన జీవితంలో ఉన్నాయి. స్పిరిచువల్ బర్త్ ఉందా? మరి ఫిజికల్ బర్త్తోనే మరి మనము సంతోషపడుతూ ఉన్నామా? ప్రియమైన బిడ్డలారా, అమలారా, మన జీవితంలో మరి ఏ రీతిగా నికోదేము యేసును దేవుని కుమారుడని, యేసు నిజం దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడని, మరి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడని విశ్వసించి ఆయన మరణించిన తర్వాత కూడా తను ప్రాక్టికల్గా ఆయన దేహాన్ని మరి తీసుకొని పాతి పెట్టడానికి సహాయపడ్డాడు. ఈరోజు అనేక ప్రసంగాలు వింటున్నటువంటి మనం ఏ రీతిగా ఉన్నాం? శిష్యుల్లో ఎవ్వరు ముందుకు రాలేకపోయారు. అంతకుముందు నిజంగా ప్రేమిస్తున్నామన్నారు, ప్రాణం పెడతామన్నారు, మీ కొరకు మరణిస్తామన్నారు, వెళ్ళిపోతే ఎలాగన్నారు, నువ్వు దేవుని కుమారుడు అన్నారు. మరి దేవుని కుమారుడు అని పేతురు చెప్పగానే, పేతురు ఇది దేవుని వల్ల నువ్వు చెప్తున్నావు, బండా నీ పేరు రాయి, నీ మీద సంఘానికి అర్థం అన్నటువంటి ఆయన చనిపోయినప్పుడు దగ్గర లేడు, పారిపోయాడు. ఈరోజున ప్రసంగాలు చేస్తున్న సేవకులుగా, వాక్యం అందిస్తున్నటువంటి మనం కష్టపరిస్థితి వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, వేదనలు కలిగినప్పుడు, రోగము కలిగినప్పుడు, మరణాలు సంభవించినప్పుడు నిలబడగలరా అని ఈరోజున సజీవ సాక్ష్యంగా ఈరోజున మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎప్పుడైతే నీ వారితగా నిలబడగలుగుతావో పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడు. అంతేకాని మరి ఎవడు గొప్ప, ఎవడు గొప్ప అని శిష్యులు పోట్లాడుకున్నారు. ప్రభు వెళ్ళిన తర్వాత ఎవడు గొప్ప అని మత్తయి సువార్త 18:5 చూస్తాం. ఎవడు గొప్ప కాదు, పరలోక రాజ్యంలో ఎవడు గొప్ప? లూకా సువార్త 17:2
తీతు పత్రిక 3:5 మరి ఎవరు గొప్ప అనేది కాదు, సేవ చేసేవాడు గొప్ప. యేసుప్రభుల వారు పోట్లాడుకుంటున్నప్పుడు ఎవరు గొప్ప అని మీరు పోట్లాడుకోవడం కాదు, పరిచర్య చేసేవాడు గొప్ప, చేయించుకునేవాడు గొప్ప కాదు, తను తాను తగ్గించుకున్నవాడు గొప్ప. తను శిష్యులందరినీ కూర్చునబెట్టి పాదాలు కడిగి టువాల్తో చుడిసి, నేను మీకు చేసినట్లు మీరు ఒకరికొకరు చేయండి, వాడు గొప్ప. సేవ, సేవ అంటే ఏదో ఒక పెద్ద సింహాసనం ఎక్కి పెద్ద సిలువల మెడలు వేసుకొని పెద్ద గౌన్లు వేసుకొని సేవ చేయడమే గొప్ప అని అనుకుంటే అది పొరపాటుని అంటున్నాను నేను. సేవ చేయడానికి దీన మనసు కావాలి, సేవ చేయడానికి తగ్గింపు కావాలి, సేవ చేయడానికి శ్రమలను సహించుకోవాలి, సేవ చేయడానికి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సేవలో బలపడడానికి ఆయన కొరకు నిలబడాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు, క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారానే రక్షణ. అంటే ఆధ్యాత్మిక పునరుత్థానం కావాలి. కొత్త జన్మ అంటే కొత్త హృదయం, ఆధ్యాత్మిక పునరుత్థానం, పాప క్షమాపణ, మారు మనస్సు, ఆత్మీయ పునరుత్థానం కావాలి. ఏజికేల్ 36:25-26 వరకు మీరు చూడండి. హోలీ స్పిరిట్ ఫస్ట్ బికేమ్ అవైలబుల్ టు ఆల్ బిలీవర్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో బలపడ్డానికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. మరి అపొస్తల కార్యం 2 మనం చూస్తాం. ఈరోజు నా దేవుని కొరకు నిలబడుతున్నటువంటి నీవు నేను మరి కొత్తదంటే బాగా సంతోషపడ్డాం, అప్పుడు 20 అయిపోయినాయి, అంత పాతగా అయిపోయింది. కొత్తదంటే అందరికి ఇష్టమే, పాతది ఇష్టపడరు. మనం బ్రతుకులో విసికి కొత్తదనం కోసం మన జీవితాలను ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఈ వాక్యంలో ఉన్న ఉద్దేశం ఏమనంటే, మన హృదయ పరివర్తన, మారు మనసు, పశ్చాత్తాపం ఆంతర్యానికి సంబంధించినటువంటిది. మరి కొత్తదనం కోసం ఏం చేయమంటే అది చేస్తాం, ఏమి ఇవ్వమంటే అది ఇస్తాం. మరి అవన్నీ అవసరం లేదు. కొత్తది కావాలంటే యేసును అంగీకరిస్తే పాపం కడిగివేయబడుతుంది, శాంతి మార్గం దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు ప్రసాదిస్తాడు. ఇదే కొత్త మార్గం. అనగా మనము పరీక్షించుకోవాలి, మనం ఏమై ఉన్నాము, మన జీవితాలు ఎలాగున్నాయి, మనలో ఏం పొరపాటు ఉంది. తనకు తాను పరీక్షించుకోకపోతే 4 విధాలా చెప్తారు. వారి వల్ల నీ వెళ్తావా, నిన్ను నీవు పరీక్షించుకో, ఫాల్ట్ ఏముంది నీ లోపట, నీవు అసలు అందరి గురించి చెప్తావు, వాడు తప్పు, వీడు తప్పు, వీడు తప్పు, వీడు తప్పు, ఆమె తప్పు, ఆమె, నీ తప్పు ఏమిటి, నీలో లోపం ఉన్నది. ఒక ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, అందరికీ తెలిసినట్టు ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్, ఆయన పేరు కృపారావు. మరి బ్రదర్ కృపారావు అంటే ఆయనకు ఆయన కాలు కుంటుతూ ఉన్నాడు. మరి ఆ కుంటడంలో ఆ దారి అంటే నడుస్తున్నటువంటి వారందరూ అడుగుతారు, ఏమైంది కృపారావు గారు, కృపారావు గారు ఏమైందంటే, అయ్యా ఏం చేయాలి, కాలు బాగా వాసింది అని ఆయన కుంటుతూ నడుస్తూ ఉన్నాడు. మరి త్రువలో వాళ్ళ స్నేహితుడు ఒకడు కనబడ్డాడు, ఆయన పేరు దేవదాస్. దేవదాస్ అడిగాడు, కృపారావు గారు ఎందుకు కుంటుతున్నావయ్యా, ఏమైంది, ఈ మధ్య నేను చూస్తుంటే బాధ అనిపిస్తుంది, బలహీనమైపోతున్నావంటే, అయ్యా దేవదాస్ గారు ఏం చెప్పాలి, నా కాలు బాగా వాసిపోయింది, నా కాలు బాగా వాసిపోయింది అంటే, అయ్యో బుద్ధి లేనోడా, కాలు వాసిందని ఎందుకు అటు ఇటు మందుల సైడ్ వెళ్తున్నావయ్యా, ఒక్కసారి బోడగుండు చేసుకోమని చెప్పాడంట. కుంటుతున్నదేమో కాలు, ఆయనకి ఇచ్చిన సలహా ఏమంటే, నువ్వు బోడగుండు చేసుకో, బోడగుండు చేసుకుంటే నీ కాలు మంచిగా అవుతుంది. బోడగుండుకు కాలుకి ఏం సంబంధం అంటే, ఎంట్రుకలతోటి నరాలు, నరాలతోటి కాలు దాకా సంబంధం ఉంది అనేసి ఆ యొక్క స్నేహితుడు, పలాంటి రోజు పలానానికి ఇలాగైతే అని చెప్పితే వాడు బోడగుండు చేసుకుంటూ కాలు మంచిగా అయిపోయింది అన్నాడట.
సరే మంచిదని మంగళ షాప్కి పోయి బోడగుండు చేసుకొని ఇంటికి వచ్చాడు కృపారావు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆయన గుర్తుపట్టక వాళ్ళ కుమారుడు అడుగుతున్నాడు, ఏయ్ మా ఇంటికి వస్తున్న ఎవరయ్యా నీవు, ఎవరవని తండ్రిని గుర్తుపట్టలేడు. అరే నేను రా మీ డాడీని రా, మీ నాయనని రా, కృపారావుని రా. ఎందుకే గుండు చేసుకున్నామంటే ఆ దేవదాసుడు కదా ఆయన చెప్పాడు, ఆ గుండు చేసుకుంటే ఈ కాళ్ళు నొప్పి తక్కువైతుందంట. వాళ్ళ స్నేహితునికి అలాగే జరిగితే ఒక వారం రోజులు తగ్గిపోయిందట. పిచ్చివాడా నాయన, గుండుకు కాళ్ళకు ఏం సంబంధం ఉంది, నువ్వెవరు చెప్పినట్లు వాళ్ళు వింటావని. అంటే కాళ్ళు నొప్పి తక్కువ కాలే, కాళ్ళు నొప్పి ఎక్కువైపోయింది. ఇంకా మళ్ళీ ఆ యొక్క దేవదాసు కనబడలే. ఒక వారం రోజు అయింది. ఇంకా మార్గంలో వెళ్తుంటే మరి ఒక ఆశీర్వాదం అంటే ఇంకో స్నేహితుడు కలిశాడట. ఏం రా ఇలాగైతున్నావు, రోజు రోజుకు వీక్ అయిపోతున్నావంటే గుండు కూడా చేసుకున్నావు, గుర్తుపట్టడానికి లేకుండా వీలు లేకుంటుందంటే నా కాలు వాసిందిరా బాబు, కాలు బాగా భయంకరందంటే పిచ్చోడా ఎంటికల కాళ్ళకేం సంబంధం ఉందిరా, పండ్లు విక్కోవాలి పండ్లు అన్నాడట. పండ్లకు నరాలకు సరిగా కాలుకు సంబంధం ఉందిరా, నీ పండ్లు విక్కుంటే నీ కాలు బాగవుతుంది అన్నాడన్న. నిజమారంటే నిజంరా, మొన్న ఏమైంది ఆ భాస్కర్ గారికి, పండ్లు వీకేస్తేనే వాడి కుడికాలు మంచిగా అయింది, వాడిని కూడా చెట్టు మీదకి వెళ్ళి వాడి దెబ్బ తగిలిందిరా. ఓహో అట్లనా, ఆయన పోయి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా పండ్లు వీకమన్నట. డాక్టర్ ఆశ్చర్యపోయాడు, అరే మంచిగున్నాయ్యా నీ పండ్లు మంచిగుంటే ఎందుకు వీకమంటున్నావయ్యా అంటే, లేడు డాక్టర్ గారు నీ ఫీజు నీకు ఇస్తాను, నా రెండు పండ్లు అయితే వీక్ అయ్యమన్నాడు. రెండు పండ్లు విక్కితే 1000 రూపాయలు వస్తాయి, డాక్టర్లకు ఎలా డబ్బులు వచ్చిందంటే మనకు తెలుసు కదా, ఇక చెప్పని అవసరం లే. సరే కూర్చో మరి, నువ్వు అంత బలవంతం చేస్తున్నావు కదా, ఈ కాగితం మీద సంతకం పెట్టు అంటే సంతకం పెట్టాడంట. ఎందుకంటే ఈయన వీక్మంటే నీ పీక్నని చెప్పడానికి ఆ 1000 రూపాయలు తీసుకొని 2 పండ్లు వీకేసినాడు. దౌడ వాసిపోయింది, ఇంటికి వెళ్ళాడు. భార్య అనరాని మాటలు తిట్టేసి, బుద్ధి లేనోడా, మొన్న గుండు చేసుకున్నావు, ఈరోజు ఆ పండ్లు వీకేసుకున్నావు, కాలు ఆ పెక్కువ తెలియదు, సీమైంది, పసుపు పట్టింది, ఎవడు చెప్తే వాని మాట వింటావు, ఎవరి మాటలు వింటావు, ఎక్కడంటే అక్కడికి వెళ్తావు, మరి నీవు ఎప్పుడు మారుతావు, నీకు చెప్పేటోడు అలాంటి తోబజూపు గుడ్డివాడు, నీకెవడు తోబ చూసి వాడే గుడ్డివాడు, నీకేం తోబ చూపుతాడు అంటే ఇక ఆ మాటలకు బాధపడి పన్నంతా వాసిపోయింది, గుండు మీద ఎంటకాలు లేవు, అంత అయిపోయింది. దేవదాస్ అలాగ చేశాడు, ఆశీర్వాదం అలాగ చేశాడు. మరి ఇంకొకడు మరుసటి వారమైనాక ఇంకొకడు కలిశాడు, ఆయన పేరు యేసుదాస్. యేసుదాస్ అన్నాడు, ఏమి రా కృపారావు, చనిపోతావా ఏమి, గుండు చేసుకున్నావు, పండ్లు వీక్కున్నావు, కాలు వాపు తగ్గలేదు అంటే ఏమరా నా సంగతి అయిపోయింది కదంటే, అరే బుద్ధి లేనుడా, 3 కలర్స్ లాల్చీలు గుట్టించుకోరా పైనుంచి కింది దాకా, కాలు దాకా గుట్టించుకో, లాల్చీలు గుట్టించుకుంటే కాలు వరకు ఆ క్లాత్ కలరు 3 కలర్స్ ఉండాలా, ఆ రెడ్డు గ్రీను వైట్ అని చెప్పినాడంట. పోయి 3 లాల్చీలు గుట్టించుకున్నాడు. ప్రేమైన వర్లారా, ఎవరు చెప్తే వాళ్ళ వెంట వెళ్ళాడు, పండ్లు వీక్కించుకున్నాడు, గుండు చేసుకున్నాడు, 3 లాల్చీలు కింది వరకు గుట్టించుకున్నాడు కృపారావు. వాపు తగ్గలే, ఇక చావుకు దగ్గర వస్తున్నది, వాపు పెరిగిపోతుంది. 4 వారాలైనాయి. ఒకరోజు పాస్టర్ గారు దారిలో వెళ్తుంటే కృపారావు చూశాడు. కృపారావు ఈ మధ్య చర్చికి రావడం లేదేం కృపారావు అని పాస్టర్ గారు అడిగే రీతిగా ప్రశ్నలు అడిగేశాడు. అయ్యా పాస్టర్ గారు, నీ కాలు పట్టుకుంటానయ్యా. వాడు దేవదాస్ ఇలాగ చెప్పాడు, ఆశీర్వాదం ఇలాగ చెప్పాడు, యేసుదాస్ అందరు చర్చికి వచ్చేటల్ అయ్యా, అందరు మన క్రిస్టియన్సే అయ్యా, వాళ్ళంతా క్రిస్టియన్స్ అయ్యా, వాళ్ళ మాటలు నమ్ముకున్నానయ్యా అంటే కర్రా దగ్గర నిలబడు అని పాస్టర్ గారు ఆయన దగ్గర నిలబెట్టాడు. ఆ పైకి కాలు చూపెట్టంటే కాలు చూపించాడు, వాపుని దింతుంది. నువ్వు వేసుకున్న షూ చూపి షూ పాత షూస్, ఆ షూస్ ఉన్నాయి,
హాఫ్ షూస్ తీయవి అన్నాడు. హాఫ్ షూస్ తీసినాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆ షూ తీసుకొని చూసి, ఎప్పుడైనా షూ తీసి చూసుకున్నావా అని, ఎందుకు అయ్యగారు, ఎందుకు పాస్టర్ గారు అంటే, అందులో ఇంత పెద్ద మేకు ఆ కాలుకు గుచ్చుకుంటుంది రోజు, ముద్దుబారిపోయింది ఆ కాలుకు, కుచ్చుకొని కుచ్చుకొని కాయ ముద్దుబారిపోయి సెప్టిక్ అయిపోయింది. అస్సలు లోపం అక్కడ ఉంది, తన దగ్గర అస్సలు లోపం ఉంది, తనకు ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆ మేకు గుచ్చుకుంటుంది, ఆ షూ ఇప్పి ఎప్పుడు చూసుకోలే బుద్ధి లేనివాడు. తీరా చూసి ఆ మోచంతో ఆ మేకు వీకేపిచ్చి ఆ పస్సంతా డాక్టర్ తోటి పిండేపిచ్చి బ్యాండేజ్ చేస్తే 4 రోజుల్లో తగ్గిపోయింది. అయ్యా ఎంత పుణ్యం కట్టుకున్నావయ్యా పాస్టర్ గారంటే, నేను పుణ్యం కట్టుకో కాదు, నీలో ఉన్న లోపాన్ని నువ్వు గ్రహించలేనటువంటి బుద్ధిహీనునివి, తప్పు నీ దగ్గర ఉంది, నీ సొంత పరీక్ష నువ్వు చేసుకోవాలి. ఈ 2022 సంవత్సరంలో ఎవరి వ్యక్తిలో ఏ పొరపాటు ఉన్నదో ప్రియ నా సోదరి సహోదరులారా, ఇతరుల తప్పులు ఎన్నడం కాదు, నీ తప్పు ఏమిటో నువ్వు తెలుసుకో, నీ పొరపాటు ఏంటో నువ్వు తెలుసుకో, నువ్వు పర్ఫెక్ట్ ఉన్నవా లేదా తెలుసుకో, నీలో దగ్గరనే లోపం ఉంది. ఇది ఒక మామూలు ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ అయి ఉండవచ్చు. నిజమే, మనలో బోలెడన్ని పొరపాట్లు పెట్టుకొని ఇతరుల మీద అసూయ, ద్వేషం, పగ, ఆయో ఆల్ ద టైమ్ ఇతరుల మీద కంప్లైంట్ చేయడం ఈ నూతన సంవత్సరం పనికిరాదు. ప్రభు లోకానికి రానై ఉన్నాడు, నిన్ను నీవు తెలుసుకోమంటున్నాడు. అదే ప్రభు బల్లకు వచ్చే ముందు కొరింథీ పత్రికలు రాస్తారు, నిన్ను నీవు పరీక్షించుకో. ప్రభు బల్లకు సమీపించే ముందు ఆయన శరీర రక్తంలో పాలు పొందేటటువంటి నీవు, నీ ఆత్మ పరీక్ష చేసుకో, నిన్ను నీవు పరీక్షించుకో. నీ హృదయ పరివర్తన మారిందా? అదే పాత జీవితమా? అదే పాత రోత జీవితం నీకు అవసరం లేదు. ఆయన అంటున్నాడు, నీలో లోపం ఉన్నది, నీ లోపాన్ని నువ్వు తీర్చుకో, నీవు తీసేసుకో, అదేంటో పరీక్షించుకో. అయ్యా ఇలా పరీక్షించుకోవాలని అనొచ్చు. ప్రతిదినం బైబిల్ పాఠం చదువు, ప్రతిదినం ఆయన సన్నిధిలో మోకాలును, ప్రతిదినం ప్రార్థనలో ఉండు, ప్రతిదినం దేవుని వాక్యం విను, ప్రతిదినం దేవుడు నాకు సాయం చేస్తున్నాడని, దేవుడు నా యొక్క జీవితాన్ని మారుస్తున్నాడని ఆయన దగ్గర నిలబడు. నీవు పరీక్షించుకున్నాక యేసుదాసు దేవదాసు ఆశీర్వాదం కమలమ్మ యుమలమ్మ ఎవరో చెప్పినట్లు నీవు వినడం ఏంటి? బైబిల్లో ఉంది, త్రోవ చూపు గుడ్డివాడు వాడే గుడ్డివాడు, వానికే ఇంకోళ్ళు త్రోవ చూపాలి, వాడు నీకు చెప్తే వాని మాట వింటే నీవు బంధువుల పడతావు. ఇది నానా, సేవకులు కూడా కొంతమంది త్రోవ చూపు గుడ్డివాళ్ళుగా ఉన్నారేమో, సేవలు ఆత్మీయంగా బలపడుతున్నారా లేదా? నిజమే, కొత్తదంటే అందరికి ఇష్టమే, పాతది ఎవరు ఇష్టపడరు. కొత్త బట్టలు కావాలి, కొత్త వాహనం కావాలి, కొత్త బిల్డింగులు కావాలి, కొత్త ఇంకా కొత్త 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 కావాలి. ఆ కొత్తది ఒకరోజు పాతగైపోతుంది. కానీ హృదయం దినదినము నూతనం చేయబడాలా, దినదినం మరి ఆ మార్పులోనికి రావా. సంవత్సరాలు సంవత్సరాలు మారుతూ ఉంటుండగా మరి పాత సంవత్సరం కొత్త సంవత్సరం మధ్య నిలబడి తీర్మానం చేసుకోవాలా? అప్పుడు 20 దినాలు అయిపోయింది, తీర్మానం చేసుకోనండి. దేవుడు మనిషికి నైతిక స్వేచ్ఛనిచ్చాడు. అవును, మనిషి స్వభావం పాప స్వభావమే, పాత పుట్టుకను బట్టి పాపమే అవుతుంది. అదే పౌలు ఎఫెసీకి రాస్తాడు 2వ అధ్యాయం 1వ వచనం, మనిషి స్వభావం పాత పుట్టుకను బట్టి పాపమే అవుతుంది. మరి దురాశ గర్భాన్ని ధరించినప్పుడు అది పాపాన్ని కంటూ ఉంది. మన దురాశలు చెడు ఆశలు విడిచిపెట్టాలా? ద న్యూ బీయింగ్ ఆఫ్ స్పిరిట్, ఆత్మపూర్ణులయుండుడి మానవుడి ప్రయత్నం చేత కొత్త పుట్టుక ఎన్నటికీ కలగదు. సత్కార్యముల చేత నూతన జన్మ కలిగించలేవు. కొత్త పుట్టుక దైవ కార్యం, కొత్తగా జన్మిస్తే ఆధ్యాత్మిక స్థితి మారుతుంది. పౌలు గారు పాత జీవితం పాప జీవితం అన్నాడు, పాత జీవితాన్ని అంతా పాతి పెట్టేసినానన్నాడు సౌలుగా ఉన్నప్పుడు. అందుకే గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ
రెండవ అధ్యాయం 20-23 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించవాడను నేను కాదు, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ప్రియబిడ్డలారా, మా జీవితం కూడా అలాగే ఉంది. ఇప్పుడు క్రీస్తు నమ్ముకున్నాం, మరణం వస్తుంది, బాధ కలుగుతుంది, కష్టాలు కలుగుతున్నాయి, ఉన్నొక్క బిడ్డ మరణకరమైనటువంటి బాధలతో పక్క టెంకలను ఇరిగిపోయి బిడ్డ ఏడుస్తుంది, డాడీ 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 అని. ఎవరికి చెప్పాలి? నేను ఏసయ్యకు చెప్తున్నాను. ఏసయ్యా, నా బిడ్డ మరణకరమైన పడకలో ఉంది, ఆమెను బాగుపరచ అంటున్నాను. అంత ధైర్యం ఎందుకు నీకు? అవును, యేసు రక్షిస్తాడు, యేసు కాపాడుతాడు, ఈరోజు ప్రాణంతో ఉంచాడు, విరిగిన ఎముకలు అతికిస్తాడు. ఆమె కొరకు సిలువలో ఆయన ఎముకలు ఇరగొట్టుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఖచ్చితంగా నేను సాక్ష్యం ఇస్తున్నాను ప్రేమైన బిడ్డలారా. బాధ లేదా? మానవరీతిగా బాధలు ఉన్నాయి, కానీ పౌలును ఒకసారి గమనించినట్టే, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడిన, కొట్టినారు, దెబ్బలు కొట్టినారు, జైల్లో వేసినారు, హింసించినారు, బట్టలు ఊడబెరికినారు, బెత్తాలతో కొట్టినారు. అయినా మళ్ళాంటి మనుషుడే పౌలు గారు. నేను ఆయన కొరకు సిలువేయబడి ఉన్నాను అంటున్నాడు. ఈరోజున వాక్యం వింటున్న నీవు, కొత్త సంవత్సరం వెళ్తున్నటువంటి నీవు, నీ నిర్ధారణ నిర్ణయం ఏమై ఉన్నది? ఆత్మను అనుసరించి కొత్తగా నడుచుకుంటామా? మరి లేదులే, ఇది మామూలుగానే ఉందిలే అని పాత జీవితం, పాత సంవత్సరంలాగానే ఉంటామా? ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ 1:6 పౌలు గారు ఇంత చక్కగా రాస్తాడంటే, దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పమే నూతన జన్మానికి ప్రేరేపణ. దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పమే ఈ నూతన జన్మానికి ప్రేరేపణ. మార్పు సౌలు జీవితంలో చూస్తాం. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుకు విరోధి, క్రీస్తుకు విరోధి, క్రీస్తు బిడ్డలను చంపినాడు, క్రైస్తవులను హింసించినాడు. ఆయన జీవితం మారింది. ఒకప్పుడు సౌలు క్రీస్తుకు సిలువకు విరోధి, ఇప్పుడేమంటున్నాడంటే, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, బ్రతుకుతే క్రీస్తు కొరకే, నాకు సావైతే లాభము. అది నిజమైన మారు మనస్సు, నిజమైన కొత్త హృదయం, ఆత్మీయంగా జన్మించడం. నికోదేముతో అన్నమాట, ఆయన ఆత్మీయంగా అలా జన్మించాలి. ఆత్మజన్మం, నూతన జన్మం, మారు మనసు. నికోదేము సంపూర్ణంగా ప్రభువుని సంపూర్ణంగా విశ్వసించుట మానవుని పని. అనగా నికోదేము సంపూర్ణంగా విశ్వసించినాడు అనుకోవడానికి వీలు లేదు. ఆయన ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాడు. తర్వాత ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి, దైవిక జీవితం కొనసాగించడాన్ని బట్టి దేవుడు ఆయనను ఆత్మలో బలపరిచినాడని అనుకుంటున్నాను. ఏమైనా సరే, యూదులకు తెలిసిపోయింది కదా, యేసుక్రీస్తు దేహాన్ని దిగో సన్నిహిత సభ మహాసభ నాయకుడు యునో నికోదేము గారు తీసుకొని వెళ్ళినారు అనేది తెలిసింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన పేరు రాయబడి ఉంది. పరసైల పేర్లు ఎవరి రాయబడలేదు, శాస్త్రుల పేర్లు ఎవరి రాయబడలేదు, నికోదేము పేరే రాయబడింది. అనగా నూతన జన్మం, మారు మనసు నికోదేములో కలిగింది. అనగా ప్రభువును సంపూర్ణంగా విశ్వసించుట మానవుని పని, దైవిక జీవితం కొనసాగించుట దేవుని పని. మరి ఈరోజున మనం పరీక్షించుకుందాం, ఆత్మీయ అనుభవం, దైవవాక్య పఠన, ప్రార్థన సహవాసం మనకు కావాలి. ఎంతమంది అనుదినం నూతన సంవత్సరంలో ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము కానీ మీ సమయం ఉన్నప్పుడల్లా ఈ పరిశుద్ధ లేఖనాలను చదువుతూ ఉన్నారు? అయ్యా, నేను రోజు చదువుతాను బైబుల్ వాక్యం అంటాడు ఒక ఆయన.
ఏంటి ఏం వాక్యం చదువుతావు యేసువార్త చదువుతావు అని అడిగితే ఆ క్యాలెండర్లో ఉంది కదయ్యా, ఏ రోజుకు ఆ రోజుకు ఇంగ్లీష్లో తెలుగులో ఉంది అది చదువుతాను. అదా బైబుల్ వాక్యపఠనం, అదా ప్రియబిడ్డ సమయం ఇవ్వడం లేదు నీవు, సమయం సరిపోవడం లేదా? వేరే విషయాలకి ఎట్లా సమయం సరిపోతుంది? ఈ లోక వార్తలు వినడానికి, సీరియల్స్ చూడడానికి, పాటలు వినడానికి, సినిమాలు చూడడానికి, మరి ఇంకా 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 వేరే వేరే పనులకు మీకు తెలుసు ఎవరు ఏమేమి పనులు చేస్తున్నారో, ఎవరెవరి రీతిగా ఉన్నారో మీకు తెలుసు, మీకు తెలుసు. ప్రియ బిడ్డలారా, అమలారా, అయ్యలారా, యవనస్తులారా, నూతన జన్మం, మారు మనసు, ఆత్మజన్మం, మరి ప్రభువును సంపూర్ణంగా విశ్వసించుట మన పని. ఆ తర్వాత దైవిక జీవితం కొనసాగించుట, దేవునిలో బలపరచుట దేవుని పని. అయ్యా ఆత్మీయానుభవం ఎలాగొస్తుంది? ఆత్మీయానుభవం ఎలాగొస్తుందంటే ఈ దేవుని వాక్య పఠన, ప్రతిదినం ప్రార్థన, సమాజంగా కూడుకున్నప్పుడు సమాజంగా వెళ్ళి ప్రార్థనలో ఉండడం. అంతేకాదు నూతన జన్మం ఎలాగొస్తుందంటే ఆత్మ సమర్పణ. మత్తయి సువార్త 16:24 రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 16:24 ఆత్మ సమర్పణ మరి రాయబడి ఉంది. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నాని నిమిత్తం తన ప్రాణము పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. అంటే క్రీస్తు కొరకు నిలబడేటటువంటి నూతన ఆత్మ సమర్పణ జీవితం కావాలి, అంటే ఆత్మజన్మం కావాలి. నికోదేముకు ఆత్మజన్మం కలగలేదు. తర్వాత ప్రభువు చెప్పిన తర్వాత తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. తల్లి గర్భంలోనికి వెళ్ళి తిరిగి జన్మించడం కాదు, ఆత్మలో మార్పు కావాలి, హృదయంలో మార్పు కావాలి, ఆత్మీయ అనుభవం రావాలి, మరి ఆత్మ సమర్పణ కావాలి. ఆ సమర్పణ జీవితం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నిజంగా మరి తండ్రి అయిన దేవుని యొక్క విశ్వాసములు అనుదినం ఎదగడానికి వీలవుతుంది. మరి మనం తను తాను తగ్గించుకుంటున్నామా? మనకు మనము ప్రతి విషయంలో పొగడ్తగా చెప్పుకుంటున్నామా? ప్రేబిడ్డలారా, యేసయ్య నేను చూస్తున్నాడు. మన దేవుడు చూసే దేవుడు, మన దేవుడు వినే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు మార్చే దేవుడు, మన దేవుడు పరలోకానిచ్చే దేవుడు, మనం నమ్ముతున్నటువంటి దేవుడు సమస్తాన్ని జరిగించేటటువంటి దేవుడు. ఈ యొక్క నూతన సంవత్సరం మన జీవితాలను మార్చుకుందాం. యూదుడైనటువంటి నికోదేము తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. యూదుడైనటువంటి నికోదేము తాను ప్రభును గొప్పవాడని, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి అని, ఆయన యొక్క మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాడు. కొత్తగా జన్మించాలంటే మరి ఆత్మీయమైనటువంటి జన్మం కావాలని ఆయన తెలుసుకోగలిగినాడు. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీరు మీ హృదయాలను మార్చుకునండి, మనుషులను మార్చుకునండి, తలంపులు మార్చుకునండి. ఈ లోకపరంగా భయంకరమైనటువంటి దినాల్లో మనం దాటి వస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన దినాలంటే 2020, 2021, 2022 కూడా ఈ యొక్క కోవిడ్, మరి కరోనా, ఒమిక్రాన్ మనల్ని ఇంకా విడిచిపెట్టలేదు. ఆ తెగులకు అందరూ భయపడిపోతూ ఉన్నాం. కంటికి కనబడదు, చెవికి వినబడదు, పట్టుకుంటే దొరకదు. ఆ తెగులు ఎంత భయంకరమైంది! దేవుడు పెట్టినటువంటి తెగులు. ఏ శాస్త్రజ్ఞునికి, ఏ మనిషినికి, ఎవరికి కూడా అది సంభవం కావడం లే. మరి ఇలాంటి భయంకరమైన దినాల్లో ఉంటున్నటువంటి మనం మరి ఎవరి వలన జరుగుతుంది? ప్రభు పాదాల దగ్గరకు వస్తాం, ప్రభు దగ్గర మోకాళ్ళు ఉందాం, ప్రభును ప్రార్థిస్తాం. ప్రభువా కనికరించుము,
ప్రభువా కనికరించుము, ప్రభువా కనికరించుము. మాకు ఆత్మీయమైన జీవితం, స్పిరిచువల్ బర్త్ అనుగ్రహించు. ఫిజికల్ బర్త్ ఆల్రెడీ మనం పొంది ఉన్నాము. ఈ ఫిజికల్ బర్త్ అందరం పుట్టిన ప్రతి ఒక్కరికి ఫిజికల్ బర్త్ ఉంది, కానీ స్పిరిచువల్ బర్త్ లేకపోతే అయ్యా నీ స్పిరిచువల్ బర్త్ ఉన్నదా లేదా నీకు తెలుసు, స్పిరిచువల్ బర్త్ నాకున్నదా లేదా నాకు తెలుసు. ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు, వాక్యం చెప్పబడుతున్న రీతిగా ఆత్మపూర్ణులై ఉండండి. నిన్ను నీవు తగ్గించుకునండి. మీరు దేవుని వైపు వెళ్ళండి, దేవుని మాటలు వినండి. కానీ ఎవరు చెప్తే వారి ప్రకారం వెళ్తే కృపారావు గారి జీవితం వల్ల ఉంటుంది. నిన్ను నీవు పరీక్షించుకో ప్రియబిడ్డ. నీ మట్టుకు నీ తప్పులేందో తెలుసుకో బిడ్డ. నీ మట్టుకు నీకున్న బలహీనతలు తెలుసుకొని బలహీనతలను కించపరిచే దేవుడు కాదు. ప్రభు పాదాల దగ్గర పెడితే ప్రభు నీ బలహీనత తీసివేస్తాడు. ఆ బలహీనత ఏమిటో మరి నీ గురువులకు చెప్పవలసిన అవసరం లే, మీ ఫాదర్లకు చెప్పవలసిన అవసరం లే. యేసు పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడు, ఆ బలహీనత ఆయన గుర్తిస్తాడు. వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ తన బలహీనత గుర్తించుకుంది, అన్ని రీతిలా కష్టపడింది, కావలసినంత డబ్బు వేపర్చింది, చివరికి తాను తెలుసుకుంది ఆ యేసయ్య వస్త్రంలో స్వస్థత ఉంది. యేసు పాదాల దగ్గరకు వచ్చింది. సమాజము తూలనాడినా, సమాజము ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రాలు చెప్పినా, సమాజమంతా చీ అని అన్నా, ఆమెకు మార్పు వచ్చి ఆ యేసయ్యను ముట్టుకుంటే, ఆ వస్త్రం ముట్టుకుంటే నా జీవితం మారిపోతుందని తన బలహీనత తెలుసుకున్నటువంటి ఆ స్త్రీ యేసు పాదాల దగ్గరకు వచ్చింది, ఆ యొక్క వస్త్రాన్ని ముట్టింది. యేసు పాదాలు కడిగిన స్త్రీ తాను నా యేసయ్య కొరకు నా సమర్పణ అని ఆయన మీద ఒత్తరు పోసి పాదాలు తుడిచింది, రక్షణ లభించింది. ఈరోజు నా ఆయన దగ్గరకు రా, ఆయన పాదాలు పట్టుకో. నికోదేము వచ్చాడు, నువ్వు రా, నీ హృదయాన్ని మారుస్తాడు, హృదయ పర్వతం జరుగుతుంది. నూతన సంవత్సరంలో మరి కొత్త ఆత్మీయమైన జీవితం కొనసాగించాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థిస్తాం. నజరైన యేసు ప్రభువా, నా దేవా, నా ప్రభువా, బలహీనున్నాయినా నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నా బలహీనత నాకు తెలుసు ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటే బలహీనత తీసివేస్తున్నావు. వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ఈ నూతన సంవత్సరంలో బైబిల్ పఠన, ప్రార్థన, సహవాసం, సమాజంగా మందిరాలకు వెళ్ళి కూడుకొని సాక్ష్యమిచ్చే బిడ్డలుగా నీ రాకడకు సిద్ధపడేవారిగా చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.